సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను లక్ష్మి. ఇక్కడ పిల్లలనే కాదమ్మా పెద్దల సైతం ఆకట్టుకునేటువంటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేవి చాలా చాలా వచ్చాయి. వాళ్ళ మాటలు మనం తెలుసుకున్నాం. నమస్తే సార్. మీ పేరు సుధా వెంకటేశ్వర రావు గారు. ఎక్కడ నుంచి తెప్పించారు సార్ ఇంత మంచి మంచి కలెక్షన్స్? అండ్ ఇక్కడ సింగిల్ పీసెస్ అమ్ముతున్నారా లేదంటే హోల్సేల్ లో కూడా తీసుకునే ఛాన్సెస్ ఏమన్నా ఎక్కడ ఉంది అంటే మీ ఛాన్సెస్ ఉండే అవకాశం లేదు. వాళ్ళకన్నీ అవసరం కాబట్టి మనం ఎలా నుంచి వచ్చి అమ్ముతున్నాం సార్. ఇండిపెండెన్స్ డే గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు అందరూ ఫెస్టివల్ లాగా చేస్తున్నారు కానీ ఇండిపెండెన్స్ డే దాని యొక్క ఇంపార్టెన్స్ ఎవరికి తెలియదు. కాబట్టి ఇప్పుడుండే జనరేషన్ కి వాట్ ఈస్ ఇండిపెండెన్స్ డే అంటే ఎందువల్ల మనకు వచ్చింది దాని ఇంపార్టెన్స్ చెప్పాలి. ఫెస్టివల్ లాగా చేయకూడదు దాన్ని. వాళ్ళ యొక్క ప్రాముఖ్యత గురించి ఏం చెప్తారు సార్? పిల్లలకి చెప్తున్నారా లేదా? ఆ పిల్లలకి మేము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంటాము. అంటే ఇది ఇంకా రైట్ ఏజ్ కాదు వీళ్ళకి. ఇంకా షాపింగ్ చేసి ప్యాచెస్ పెట్టడం వరకేనా ఆమెకి ఏమన్నా వీటి గురించి చెప్తుంది? పెట్టడానికే కాదు దాని ఎందుకు మనం ఆ ఫ్లాగ్ పెట్టుకోవాలి, ఆ ఫ్లాగ్ ఇంపార్టెన్స్ మనకి ఎందుకు ఆ ఫ్లాగ్ వచ్చింది అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ఇప్పటి జనరేషన్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, పేరెంట్స్ తెలుసుకోవాలి, తర్వాత పిల్లలు చెప్పాలి. పేరెంట్స్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఒకప్పుడు స్కూల్ ఏజ్ లో ఇదంతా విన్న వాళ్ళే వచ్చిన వాళ్ళే. ఇప్పుడు దాని గురించి ఇంపార్టెన్స్ ఇంత వాళ్ళ మైండ్ లో ఉందంటారా? నాకు తెలిసి లేదండి, ఈ జనరేషన్ లో లేదు. కొద్ది మంది కొన్ని అంతే తప్ప మిగతా ఎవరికి లేదు. అసలు ఒక ఇండిపెండెన్స్ సంపాదించడానికి కొన్ని వేల మంది ప్రాణాలను కోల్పోయారు. వాళ్ళు నిలబెట్టినటువంటి స్వాతంత్రాన్ని ఈ రోజు మనం కరెక్ట్ రీతిలో వాడుకుంటున్నామంటారా? లేదండి. మీరు గమనిస్తున్నటువంటి సరిదిద్దుకోవాల్సినటువంటి విషయాలు ఏమన్నా ఒక రెండు మాటలు చెప్తారా? అంటే ప్రజెంట్ జనరేషన్ కి స్కూల్లో వాల్యూస్ నేర్పించట్లేదు. వాల్యూస్ నేర్పించట్లేదు. ఆ వాల్యూస్ నేర్పించాలి ఫస్ట్, అవుట్ రెస్పెక్ట్ వెళ్ళాలి కంపల్సరీ. అది నేర్పించాలి. అది ఎక్కడ టీచ్ చేయట్లేదు నాకు తెలిసి. ఇప్పుడుండే స్కూళ్ళల్లో కానీ కాలేజెస్ లో కానీ ఎక్కడ లేదు. ముందు పేరెంట్స్ రెస్పెక్ట్ చేయట్లేదు, సొసైటీ నేమ్ రెస్పెక్ట్ చేస్తారు. సో మనం ఫస్ట్ వాల్యూస్ నేర్పించాలి పిల్లలు. మన ఇంట్లో కూడా మనం చెప్పాలి, పేరెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఎవరు ఎవరిని ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఎవరు వస్తే ఎలా మనం రిసీవ్ చేసుకోవాలి, అవి చెప్పాలి పిల్లలు. ఫస్ట్ నేనే చెప్పాలి, తర్వాత స్కూల్లో టీచర్స్ దాన్ని కన్వే చేస్తే బాగుంటుంది. శంకర్ గారు, మీ కలెక్షన్ చాలా చాలా బాగుంది సార్. ఎలా ఉంది సార్ బిజినెస్? ఎక్కడి నుంచి గ్యాదర్ చేశారు సార్ ఇవన్నీ సార్? ఇది వన్ డేనే కదా ఫెస్టివల్, మనకి తెచ్చింటిదంతా కూడా సరుకు అలాగే మిగిలిపోతుందా సార్? కంప్లీట్ క్లియర్ పిల్లల ఇంట్రెస్ట్ తో వచ్చే వాళ్ళు ఇంట్రెస్ట్ ప్లస్ పెద్దలు వచ్చి అదే పని వాళ్ళ ఇష్టాలు వాళ్ళు. ఇప్పుడున్నటువంటి కాలంలో పిల్లలు వాటి గురించి ఆలోచిస్తున్నారా? హండ్రెడ్ పర్సెంట్ మా ఇంట్లో కూడా పిల్లలు కదా ఇదంటే చాలా పిల్లలకి బాగా చెప్తున్నారు. స్కూల్లో కూడా నీకు బాగుంది వచ్చిన వాళ్ళ పిల్లలు ఎక్కువ మంది వస్తున్నారా? పర్చేస్ కి పెద్దవాళ్ళు పిల్లలు అంటే ప్లస్ ఎక్కువ మంది ఎక్కువ మంది పిల్లలు. ధరణి ఏ క్లాస్ చదువుతున్నావు? ఫోర్త్ క్లాస్. ఓకే, ఇక్కడికి వచ్చావు కదా, ఏం పర్చేస్ చేయడానికి వచ్చావు ధరణి? ఆగస్ట్ 15 కాబట్టి ఫ్లాట్స్ కొనుక్కున్నా. ఫ్లాట్స్ కొనడానికి వచ్చాను. సో ఇక్కడ ఏమేమి తీసుకున్నావు? ఇక్కడ వరకు షాపింగ్ చేసావు కదా, ఏమేమి చేసావు? ఫ్లాట్స్ బ్యాగ్స్ బ్యాగ్ చేసి అన్ని తీసుకున్నావా? సో నాన్నగారు ఇష్టంతో వచ్చారా, మీరు ఇంతకు మీరే గ్యాదర్ చేద్దామని కొనుక్కోడానికి వచ్చారా? మీ ఇష్టంతో వచ్చారా, నాన్న వాళ్ళకి ఇష్టం వచ్చారా? నాన్న వాళ్ళకి ఇష్టం వచ్చారు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సొసైటీ రైట్ నా all of us want to be educated, very good, and they want to వాళ్ళ లైఫ్ ని బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకొని బాగా చదువుకుంటే వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్, వాళ్ళ సాక్రిఫైస్, వాళ్ళ లైఫ్ ని సాక్రిఫైస్ చేసినందుకు మనం ఇండియన్ గా ఉండడానికి చాలా ఎడ్యుకేటెడ్ అండ్ వాంట్ టు బి వెరీ గుడ్ సో ప్రౌడ్ టు బి ఆన్ ఇండియా. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.